సోషల్ మీడియా ఉన్నట్టుండి హీరోలను జీరోలుగా, జీరోలను హీరోలుగా మార్చే వేదిక. ప్రస్తుతం ఈ రంగం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అది మంచైనా చెడైనా, గత నెలలలో 7 నెలల చిన్నారి అపార్ట్మెంట్ పై నుంచి పడిపోతుండగా స్థానికులు కాపాడారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. చిన్నారిని స్థానికులు రక్షించారంటూ స్థానికుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ చిన్నారి తల్లి రమ్యపై ట్రోలర్స్ చెలరేగిపోయారు. చిన్నారిని కాపాడుకోలేని అసమర్థ తల్లి అంటూ క్యాప్షన్ పెట్టి ట్రోలింగ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన చిన్నారి తల్లి రమ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన అందరినీ విషాదానికి గురి చేసింది. చిన్నారి పైనుండి పడిపోతుండగా స్థానికులు సర్వ ప్రయత్నాలు ఒడ్డి కాపాడారు. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అంత చిన్న బిడ్డను వదిలేసి ఆ తల్లి ఏం చేస్తుందంటూ ట్రోలింగ్స్ సాగింది. ఇలా వరుసగా వస్తున్న పోస్టులు, ట్రోల్స్ తట్టుకోలేక మనస్తాపంతో రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. కారణాలు తెలియకుండా నిందించడంతో ఓ బిడ్డకు తల్లిని లేకుండా చేశారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా ఉన్నట్టుండి హీరోలను జీరోలుగా, జీరోలను హీరోలుగా మార్చే వేదిక. ప్రస్తుతం ఈ రంగం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అది మంచైనా చెడైనా, గత నెలలో 7 నెలల చిన్నారి ఓ అపార్ట్మెంట్ పై నుంచి పడిపోతుండగా స్థానికులు కాపాడారు. అప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయింది. చిన్నారిని స్థానికులు రక్షించారంటూ స్థానికుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే ఆ చిన్నారి తల్లి రమ్యపై ట్రోలర్స్ చెలరేగిపోయారు. చిన్నారిని కాపాడుకోలేని అసమర్థ తల్లి అంటూ క్యాప్షన్ పెట్టి ఆ తల్లిని ట్రోలింగ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన చిన్నారి తల్లి రమ్య ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తూనే ఉన్నాము, డైలీ ఏం జరిగినా ఏం చూసినా కూడా ఆ వీడియోలో ఫోటోలో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, ఉన్నట్టుండి కొంతమంది ఫేమస్ అయిపోవడం, కొంతమంది డీఫేమ్ అయిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే దాని వెనుక ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం తెలియకుండా కూడా ఆ ట్రోలర్స్ రెచ్చిపోవడం వల్ల ఒక చిన్నారి తల్లిని కోల్పోయిన పరిస్థితి నెలకొంది. సో ఈ ఓవరాల్ ఇష్యూని మనం ఏ విధంగా చూడొచ్చు? రేఖా, సోషల్ మీడియా వికృత రూపం ఒక ఐటీ యువ ఐటీ ఉద్యోగిని బలిగొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే 3 వారాల క్రితం చెన్నైలోని తిరుమలై వాయల్లోనే నివాసం అంటున్న వెంకటేష్ దంపతులు అపార్ట్మెంట్ లో నివాసం అంటున్నారు. పొరపాటున ఏదైతే రమ్య ఆ అమ్మాయి ఒక నెలల పాపను పొరపాటున కిందికి వదిలేసినట్లు సమాచారము. దీంతో ఆ పాపను కింద ఉన్న ఏదైతే మిగతా
అక్కడ ఉన్న స్థానికులంతా ఒక రగ్గు ఏదైతే ఒక బెడ్షీట్ పట్టుకొని ఆ అమ్మాయి కింద పడుకోకుండా జాగ్రత్తగా రక్షించగలిగారు. అప్పట్లో ఇది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది. వాళ్ళ నెటిజన్లంతా ఆ అపార్ట్మెంట్ వాసులను పెద్ద ఎత్తున కొనియాడారు. ఇదే సమయంలోనే మరో నెటిజన్లలోనే మరో వికృత రూపం కూడా బయటపడింది. ఎంత నిర్లక్ష్యంగా ఆ తల్లి ఆ పాపను వదిలేసిందంటూ ఆ అమ్మాయి మీద రమ్య మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీంతో పాటు అపార్ట్మెంట్ లో కూడా వాసులు కూడా కొంత అమ్మాయిని ఇబ్బందికరంగా చూడడము, మదర్ ఆ అమ్మాయిని చాలా ఇబ్బందికర పరిస్థితులు అటు ఆఫీస్తో పాటు అటు పరిసర వాతావరణంలో నెలకొని, దీంతో పాటు ఏదైతే సెల్ ఫోన్ చూస్తే చాలు రోజు ఏదో విధమైన ట్రోల్ ఆమె మీద రావడంతో భరించలేక మనస్తాపానికి గురైంది. భార్య యొక్క ఇబ్బందిని గమనించిన వెంకటేష్ అమ్మాయిని తన అమ్మాయి సొంత ఊరు కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయంలోని కరమైడి బెల్లాదికి తీసుకెళ్లాడు. అక్కడ అత్తమామల ఇంట్లో ఉంటూ ఇతను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. అంతేకాకుండా భార్యను ఉద్యోగానికి సెలవు కూడా పెట్టించాడు. మొత్తం మీద ఇలాంటి ఒత్తిడి మధ్యనే ఆమె గడుపుతుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం రమ్య వాళ్ళ తల్లిదండ్రులు ఓ వివాహానికి వెళ్ళగా అదే సమయంలో వెంకటేష్ వేరే బెడ్రూమ్ లో ఉన్న సమయంలో ఇది గ్రహించి ఎవరు ఇంట్లో లేని విధంగా చూసుకున్న అమ్మాయి మరో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మొత్తం మీద సోషల్ మీడియా వికృత రూపానికి ఆమె బలైందని చెప్తున్నారు. పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ అమ్మాయి మీద మొదట ఎవరు ట్రోల్ చేశారో అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ కోయంబత్తూరు కమిషనర్ ఈ విషయం మీద సీరియస్ గానే స్పందించాడు. మొదట ట్రోల్ ఎవరు ప్రారంభించారో, ఎక్కడి నుంచి ట్రోల్ ప్రారంభమైందన్న విషయంలో సైబర్ క్రైమ్ ద్వారా కేసు నమోదు చేస్తామని కూడా తెలిపారు రేఖ.